హై హైవోల్టేజ్ రాజకీయాల మధ్య కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగనుంది అయితే ఎనభై ఏళ్లు పైబడిన వారు దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా చేసింది ఈసీ మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ పోటీ పడుతున్నాయి రెండు వందల ఇరవై నాలుగు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ రెండు వందల ఇరవై మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది ఎన్నికల బరిలో తొమ్మిది వందల పద్దెనిమిది మంది స్వతంత్రులతో కలిపి రెండు వేల ఆరు వందల పదమూడు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్షల మంది ఓటర్లలో తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది ఫస్ట్ టైం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఇక కర్ణాటక వ్యాప్తంగా కూడా యాభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు అధికారులు మహిళల కోసం ప్రత్యేకంగా సఖీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి లక్షన్నర మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం వెబ్కాస్టింగ్ సీసీటీవీల ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు అధికారులు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ఫస్ట్ సెమీఫైనల్ గా కర్ణాటక ఎన్నికలను భావిస్తూ ఉన్నాయి అయితే రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూడా వ్యూహాలు అమలు చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో చూస్తే ముప్పై ఎనిమిది ఏళ్ల సాంప్రదాయానికి చెక్ పెట్టి వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ప్రచారం నిర్వహించింది బీజేపీ ప్రధాని మోదీ ముందుండి ప్రచార పర్వాన్ని నడిపించారు అటు కాంగ్రెస్ కూడా గట్టిగానే పోరాడింది ఐదు గ్యారంటీల ఓట్లు కురిపిస్తాయని ఆశలు కూడా పెట్టుకుంది హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ అయి చక్రం తిప్పేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు జెడిఎస్ నేత కుమారస్వామి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో కన్నడ కంటి రావా అయ్యేది ఎవరో మే పదమూడున తేలిపోనుంది ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము మాజీ సీఎం యడ్యూరప్ప ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ఆయనతో పాటు అధికారులు కూడా వెళ్తూ ఉన్నారు సో ఆయన ప్రస్తుతం ఆయన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తూ ఉన్న దృశ్యాలు సాక్షి టీవీ స్క్రీన్ మీద మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము హై ఓల్టేజ్ రాజకీయాల మధ్య కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగి ముగియనుండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇక ఎనభై ఏళ్ళు పైబడిన వారు దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా చేసింది ఈసీ మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాము మాజీ సీఎం యడ్యూరప్ప ఆయన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ దగ్గర వెళ్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ పోటీ పడుతున్నాయి రెండు వందల ఇరవై నాలుగు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ రెండు వందల ఇరవై మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది ఎన్నికల బరిలో తొమ్మిది వందల పద్దెనిమిది మంది స్వతంత్రులతో కలిపి రెండు వేల ఆరు వందల పదమూడు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు మొత్తం ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్షల మంది ఓటర్లలో తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది ఫస్ట్ టైం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఇక కర్ణాటక వ్యాప్తంగా యాభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు అధికారులు మహిళల కోసం ప్రత్యేకంగా సఖీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి లక్షన్నర మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం వెబ్కాస్టింగ్ సీసీటీవీల ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు అధికారులు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ఫస్ట్ సెమీఫైనల్ గా కర్ణాటక ఎన్నికలను భావిస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలు అమలు చేశాయి రాష్ట్రంలో మొత్తం ముప్పై ఎనిమిది ఏళ్ల సాంప్రదాయానికి చెక్ పెట్టి వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ప్రచారం నిర్వహించింది బీజేపీ ప్రధాని మోదీ ముందుండి ప్రచార పర్వాన్ని నడిపించారు అటు కాంగ్రెస్ కూడా గట్టిగానే పోరాడింది ఐదు గ్యారంటీలు ఓట్లు కురిపిస్తాయని ఆశలు పెట్టుకుంది హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ చక్రం తిప్పేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు జెడిఎస్ నేత కుమారస్వామి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో కన్నడ కంటిరావ అయ్యేది ఎవరో మే పదమూడున తేలిపోనుంది